మనం ఈ మధ్య అసెంబ్లీలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము. మేడిగడ్డ కావచ్చు, అలాగే ఇప్పుడు కాగ్ని వేదిక కూడా వచ్చింది, దాని గురించి అయి ఉండొచ్చు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇంకా బీసీ వర్గాలకు సంబంధించి కులగణన గురించి కూడా మనతో మాట్లాడడానికి స్పోక్స్ పర్సన్ ప్రస్తుతం మన చెనగాని దయాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం జనగణన అంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు మేము దాన్ని ఆమోదించాం అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మేము వాళ్ళకి వాళ్ళ ఈ ప్రతిపాదన తీసుకొచ్చి తీర్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీలు ఉన్నటువంటి అనే ఒక జాతి 60 సమాజంలో 100 శాతంలో 60% ఉన్నటువంటి జనాభా ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణలో దాదాపు 60% ఉన్నటువంటి జనాభాలో ఇవాళ విద్య, ఉపాధి, రాజకీయ, వైద్య అన్ని రంగాల్లో వెనుకబాటు గురవుతున్నటువంటి సందర్భంలో కాబట్టి ఇవాళ ప్రభుత్వం గుర్తించి ఇవాళ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు అసెంబ్లీలో బీసీ గణన ఉన్నటువంటి బిల్లు పెడతాం, బీసీ సప్లాన్ పెడతాం అని ఏదైతే మనము ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించినామో దాన్ని తూచే తప్పకుండా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అందరూ కలిసి ఇవాళ అసెంబ్లీలో ఒక చర్చను పెట్టి ఒక తీర్మానం పెట్టడం అనేది చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జనాభా మొత్తం కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా దాదాపు 42% రిజర్వేషన్లు పెట్టడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏంటంటే ఇలా నిన్న మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమాజంలో వెనుకబాటు గురైనటువంటి బలహీన వర్గాలు పాలితులుగా ఉన్నటువంటి సంవత్సరాలుగా వాళ్ళని పాలకులుగా తయారు చేయాలనేదే మా లక్ష్యం. వాళ్ళని విద్య, వైద్యం, అన్ని రంగాల్లో, ఉపాధి రంగాల్లో, అన్ని రంగాల్లో వాళ్ళకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం శుద్ధశుద్ధితో పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. దీన్ని మనం వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు స్వాగతించకుండా ఇవాళ వాళ్ళు పదే పదే విమర్శ చేస్తూ ఎక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుందో, ఎక్కడ ఉన్నటువంటి మా పీఠాలు ఎక్కడ కదిలిపోయినా ఆల్రెడీ వాళ్ళది అయిపోయింది, అయినా కూడా ఇవాళ 1-2 పార్లమెంట్ ఎన్నికల్లో బోనిగొండ కొట్టుకోవడానికి వాళ్ళకు అవకాశం లేకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం ఎందుకు ప్రజల నుంచి ఆదరణ వస్తూ ఉంది, వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ విధానాలు మీరు అందరూ చూశారు. మనిషిని కూడా మాట్లాడే మనిషి స్వేచ్ఛను, ఇవాళ రాజకీయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇవాళ కవిత మాట్లాడుతుంది బీసీల గురించి, మనకు సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఏంట్రా ఇది, ముసలి కన్నీరు అంటే బహుశా ఆ కవితను చూసి నేర్చుకోవాలట్టుంది. 10 ఏళ్ళు వాళ్ళ అయ్యే పక్కన ఉంది, 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి కుటుంబం. ఇవాళ 10 ఏళ్ల కాలంలో పూలే విగ్రహం గుర్తురాలేదు, బీసీ బిల్లు గుర్తురాలేదు, మహిళల గురించి గుర్తురాలేదు, ఎక్కడ గుర్తురాలేదు వాళ్ళకి నాకు అర్థం కాకడతా. పదవి దిగిపోగానే ఏదో ఒక అంశం ఎత్తుకోవాలి, మళ్ళీ ప్రజలలో ఉండాలి, దుకాణం మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కల్వకుంట్ల కుటుంబంలో అయ్యేదో ఒక దుకాణం, కొడుకుది ఒక దుకాణం, బిడ్డదో ఒక దుకాణం, వాళ్ళుందో దుకాణం, వాళ్ళకి వాళ్ళకి అంతా రోజు వాళ్ళు బయటికి అట్లా కనిపిస్తారు డబ్ల్యూడబ్ల్యూ, కానీ ఇంట్లో మొత్తం ఒక యుద్ధాలు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ పిట్టల ద్వారా వేషాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రక్చర్గా ముందుకెళ్తుందండి, ఒక సోషల్ ఇంజనీర్ జరుగుతుంది తెలంగాణలో. మనకు ఒక ప్రజలు గొప్ప నమ్మ ప్రజలు నమ్మి మనకు ఒక అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మనం అధికారాన్ని పంచకుండా ఉండలేమనే ఉద్దేశంతో ఏదైతే మనం చెప్పినామో అవి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. 6 గ్యారంటీ పథకాలు కూడా దాదాపు మొన్న ఉన్నటువంటి అసెంబ్లీ బడ్జెట్లో 53,000 కోట్ల రూపాయలని మనం బడ్జెట్ ప్రతిపాదించాము. అంటే మనం ప్రభుత్వం గత పాలకులు ఆర్థిక వ్యవస్థను గండికొట్టిన, ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన, అప్పుల పాలు చేసిన, ఇవాళ పనికిరాని ఒక ప్రాజెక్టులు కట్టి ఇవాళ ప్రాజెక్టులలో నాణ్యత లేకుండా 600 లక్షల రూపాయలు నేలపాలు చేసి కేసీఆర్ జేబులలోకి పోయినా కూడా ఇవాళ మొత్తం గతి మతి లేని పాలన చేసినటువంటి కేసీఆర్ విధానాలతోని ఇవాళ రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయినా కూడా ఇవాళ ఒంటి చేత్తోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అసలు అపర్నిషలు కష్టపడి ఎట్లా గాడిలో తీసుకురావాలని ఒక ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మేడిగడ్డ గురించి సీఎం మాట్లాడుతున్నారు, అలాగే మంత్రులందరూ మాట్లాడుతున్నారు. మరి దాన్ని మరమ్మతులు చేయించకుండా ఎందుకు ఇది అంతా హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి వచ్చే విమర్శ ఇది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ఒక 3 బ్యారేజీలు కాళేశ్వరానికి ఒక ప్రధానమైనటువంటి దాంతో కొనసాగింది.
ఈ ఉన్నటువంటి మేడిగడ్డ కుంగుబాటు కారణం కేసీఆరే. గతంలో అధికారులు మేడిగడ్డ కుంగగానే 2019 మే 2న ఇది మేడిగడ్డను ఏర్పాటు చేశారు. మేడిగడ్డ ఏర్పాటు చేసిన తర్వాత 19న ఏర్పాటైన 16లో భూమి పూజ చేశారు. 16లో మేడిగడ్డకు భూమి పూజ చేశారు కాళేశ్వరం సంబంధించి. 19లోనే కుంగిపోయిన అది బయటికి రానియాలే. మొన్న ఉన్నటువంటి 23లో అక్టోబర్ 24న అది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా అధికారులు ఏమని చెప్పారు, ఇది మేము అనువైన ప్రదేశం కాదు, ఇక్కడ క్వాలిటీ సరిగ్గా లేదు, మేము ఇది ఇక్కడ కడితే కూడా కుంగిపోద్దని మేము ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి చెప్పినా కూడా వినలేదు, పదే పద సొంత ఆలోచనతో నిర్మించాడు. ఇవాళ సెంట్రల్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి డ్యామ్ టీం వచ్చింది, సేఫ్టీ టీం, అది కూడా చెప్పింది ఇక్కడ నాణ్యత లోపం ఉంది అనేది కూడా ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అది పనిచేయలేదు, ఇక్కడ కూడా నాణ్యత చూడలేదు. అంటే ఇవాడ ఎల్ఎన్టీ కూడా చేతులు దులుపుకుంది. ఎల్ఎన్టీ తప్పుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వానికి కూడా భారం అవుతూ ఉంది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 1500 నుంచి 1500 కోట్ల మరమ్మతు అవుతూ ఉంది. ఇవాళ దాదాపు 1600 కోట్ల నుంచి 4600 కోట్లకు పోయింది. ఏది మేదిగడ్డ ఉన్నటువంటి వ్యయం పెంచుకొని మొత్తం కూడా నేలపాలు చేశారు. 3 పిల్లర్లే కుంగిపోయిన రాష్ట్రం అన్న నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడతాడు, ఆ ఏమవుతుంది నాగార్జునసాగర్ కుంగుబాటు కాలేదా, ఇంకోటి కుంగుబాటు కాలేదా. ఇవాళ నాగార్జునసాగర్ ఎంత చారిత్రాత్మకం ఉంది, ఇలా 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరకుండా ఇవాళ దేశానికి ఒక స్టాండర్డ్ ఒక డ్యామ్ కాగా స్టాండర్డ్ ఒక మంచి ఒక అద్భుతమైన ఉన్నటువంటి డ్యామ్ లాగా ఈరోజు ఉంది. దాన్ని చూసుకొని మా కుంగలేదా, కుంగితే ఏమవుతుంది, కట్టొచ్చుగా చేయొచ్చు కానీ అంటే దాటవేసే ప్రయత్నం ఉంది. నేను తప్పు చేశాననే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ లాంటి వాడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఈరోజు ఇరిగేషన్ దాని మీద చర్చ పెడితే గత ముఖ్యమంత్రి ఎందుకు రాలేదండి, కేసీఆర్ ఎందుకు రాలేదు, గతంలో అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ శాసనసభపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రావట్లేదు. అంటే ప్రజలందరూ కూడా ఏరు కోరుకొని ప్రజలు నీ చేతిలో పెడితే మొత్తం కూడా నీ వ్యవస్థలాగా ఒక ఎస్టేట్ లాగా వ్యవహరించాడు తప్ప ప్రజలకు ఒక జవాబుదారుడిగా ఎప్పుడు లేడు, నియంతగా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కేసీఆర్ లాంటి వాడికి ఆ శాసనపక్ష నేతగా ఉండడానికి అర్హత కూడా లేదు నేను అంటా ఉన్నాను. ప్రజలు కూడా ఆయన విధానాలను చూశారు, అందుకే రాజకీయ సమాధి చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక విమర్శ ఏంటంటే, ప్రధాన విమర్శ ఇది ఏంటంటే, ఈ వీళ్ళు 6 గ్యారంటీలు ఇవ్వద్దు అనుకునే ఇప్పుడు మొత్తం కాలం వెళ్ళదీయాలి అని చెప్పేసి మేడిగడ్డ ఇష్యూని ముందేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం అనేది దాదాపు ప్రారంభంలో 80 కోట్ల నుంచి 120 కోట్లకు పోయింది. 120 కోట్లకు పోయిన తర్వాత 100 కోట్ల ప్రాజెక్ట్ అది తెలంగాణకు భారం అవుతూ ఉంది. సంవత్సరానికి మనము ఇంట్రెస్ట్లు కడతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం తప్పిదాన్ని కూడా మనం మాట్లాడకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. నేను అనేది దాని కారకులు ఎవరైనా అనేది పైసలు అంటే ఊరికే కాదు కదండి. నేను అనేది గత పాలకులు చేసిన దాన్ని మనం చట్టం రూపంలో ఇచ్చేస్తూ ఉన్నాం, దానికి మీరు జవాబు ఇవ్వకుండా దాటివేస్తే ఎట్లా నేను అంటా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ లాంటి వాడు ఎట్లా చేసిండు, రహదారులకు రైతు బంద్ చేసిండు, 600,000 ఉన్నటువంటి పాస్ పుస్తకాలను సృష్టించాడు, ఇవాళ హైదరాబాద్లో ప్రైవేటు భూములను ఇచ్చేశాడు, ఇవాళ నిన్న ఒక హెచ్ఎండి అధికారిని బయటకు తీస్తేనే 1000 కోట్లు బయటకు వచ్చింది. ఇవాళ హెచ్ఎండి భూముల కుంభకోణం ఉంది, ప్రభుత్వ భూములు ఉంది, ధరణి కుంభకోణం ఉంది, అనేకమైన కుంభకోణాలు వెనుక కేసీఆర్ కేటీఆర్లు ఉన్నారు. మనం దాని తప్పులు బయటకు తీయొద్దా అంటే మీకు శభాషణాల్లో మీరు చేసిన తప్పిదాన్ని మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఎస్ మీ దగ్గర ఉంది, మా మీద ఏ విచారణకైనా సిద్ధం, మేము దీన్ని ఎదుర్కొంటామని ఎందుకు రావట్లేదు. మీరు మీ దొంగతనాలే మీ మెడకు చుట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో తండ్రి కొడుకులు ఇద్దరు అల్లుడు కూడా జైలుకు పో, బిడ్డ ఆల్రెడీ తిరుగుతూనే ఉంది బిడ్డ, ఎందుకంటే ఇటు మోడీ ఇటు కేసీఆర్ రాజకీయ చదరంగంలో అట్లా ఊగిసలాడుతుంది. కానీ నిజంగా బీజేపీలో చిత్తశుద్ధి ఉంటే కవితను అరెస్ట్ చేయాలి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇవిడ కాంగ్రెస్ ఎదగకుండా చేయడం కోసం బీఆర్ఎస్ని లైవ్లో ఉంచారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేసీఆర్ రాజకీయ చదరంగాన్ని. కేసీఆర్ అనేవాడు ఒక రాజకీయ దళారి, ఒక పూర్తిగా ఇచ్చేయలేడు, అబద్ధాలతోని ఉన్నది లేనిదిలాగా ప్రజల గారడి మాటలతోని అన్ని రోజులు నడిచింది. ఇప్పుడు తెలంగాణ సమాజం గారడి మాటలకు గారడి విద్యకు తెలంగాణ ప్రజలు ఊగిపోరు పొంగిపోరండి. ప్రజలు వాస్తవాలు గమనించారు, ఎందుకంటే 10 ఏళ్ళ పాలన తర్వాత ఆయన గారడి మాటలు ప్రజలకు అర్థమైపోయాయి. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది నిజంగా కేసీఆర్ లాంటి వాడికి చిత్తశుద్ధి లేకనే అసెంబ్లీకి రావట్లేడు. ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా మాట్లాడుతూ ఉంది, ఇలా పేపర్ పెన్ను పెట్టి మాట్లాడుతూ ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద వచ్చి చర్చ చేయండి. దాని మీద చర్చ చేయకుండా కృష్ణా జలాల మీద పోయి నల్గొండ సభ పెట్టుకొని ఇవాళ ఆయన కృష్ణా జలాలను
పోతిరెడ్డి పాడును మొత్తం కూడా జగన్కు అప్పనంగా అప్పచెప్పింది నువ్వే కదా నేను అంటున్నా. నువ్వు కేఆర్ఎంబికి ప్రాజెక్టు ఉన్నట్టు సంతకం పెట్టి వచ్చింది నువ్వే కదా నేను అనేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా నీకుంటే కేఆర్ఎంబి మీద సిద్ధశుద్ధి ఉంటే పోయి ఢిల్లీలో చర్చ చేయి కృష్ణా జిల్లాల కోసం. నిజంగా తెలంగాణ ప్రజల మీద సిద్ధశుద్ధి ఉంటే జాడిపో. అఖిలపక్షం గతంలో అని గతంలో ఏలన చేసినట్టు వ్యక్తివి కదా. కాబట్టి మోసలి కన్నీరు ఇవాళ ఊసరవెల్లి లాంటి వాడు కేసీఆర్, కేసీఆర్ని నమ్మరు, కేసీఆర్ కథ అయిపోయింది. కాబట్టి మళ్ళొకసారి ఒక వేషం వేసుకొని గారడి విద్యతో బయటికి రావాలని చూస్తూ ఉన్నారు. దాని ప్రజలుగా మనం ప్రస్తుతం వచ్చిన కాగ్ని వేదిక కరెక్టే అంటారా? అంటే అది వచ్చిన నివేదిక ప్రకారం వచ్చినాయన్నీ నిజం అంటారా? అది నివేదిక ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా దానికి చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. ఖచ్చితంగా కేసీఆర్ కానీ వాళ్ళ అల్లుడు కానీ ఖచ్చితంగా జైలుకు పోక తప్పదు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మామూలు లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అవినీతి తిమింగలాల్లాగా తెలంగాణను మొత్తం కూడా దోచుకున్నటువంటి దొంగలు వాళ్ళు. మీరు చూడండి ఏ శాఖలోనైనా అవినీతి జరిగింది. వాళ్ళు ఇవాళ హెచ్ఎండిఏ కావాలి, ధరణి కానీ, ఇవాళ ధరణిలో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారండి. ఇవాళ కలెక్టర్లకు ఒక చెప్తే కలెక్టర్లను వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని రాత్రి రాత్రి ఇవాళ ఓపెన్ చేసుకొని వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి పని చేసుకున్నటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలేమో కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. ఎకరం 2 ఎకరాలు ఉన్నోడు కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగింది. కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయితే కూడా వాళ్ళు ఉన్న తులమ పొలం అమ్ముకొని పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళు కల్పించలేదు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఒక పారదర్శకతో ముందుకెళ్తుంది, గత పాలకుల కంటే ఒక భిన్నంగా ఆలోచిస్తూ ఉంది, ఒక నిజాయితీ గల ఆఫీసర్లకు అవకాశాలు ఇస్తూ ఉంది. గతం చేసినటువంటి పాలకుల తప్పిదాల కంటే మనం ఒక ఆదర్శమైన పాలన ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ సద్దులు కట్టుకొని సెక్రటరియట్లో కూర్చొని ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఎక్కడ లేని ఆనవాయితీని, సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. సామాన్య ప్రజలకి పోలీస్ స్టేషన్లో లేకపోతే కోర్టుల నుంచి రాని ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొచ్చి కూడా ప్రజావాణి ద్వారా వాళ్ళ సమస్యలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ప్రజల పాలన ప్రజలకు దగ్గరగా పోతూ ఉంది. ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు. అంటే గతంలో ఈ ఆనవాయితీ, ఈ సంస్కృతి లేదు కాబట్టి ఇప్పుడు ఒక నూతన ఒరవడి తెలంగాణలో ప్రారంభమైంది. దీని ద్వారా ప్రజల్లో ఒక కొత్తదనం, ఒక స్వాతంత్రం వచ్చిందిలాగా, ఒక స్వేచ్ఛ వచ్చిందిలాగా భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా దయాగర్ గారు చెప్పిన మాటలు పట్టి చూస్తే అంటే ప్రభుత్వాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్దాం అన్న రీతిలోనే నడుస్తుంది. అయితే చూద్దాం ఇప్పుడు కాగ్ని వేదిక ప్రకారం మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది.